అందరికీ నమస్తే అందరికీ శనార్తులు యావత్ తెలంగాణ ప్రజానికానికి అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు నిజంగా ప్రతి ఏడు ఇక్కడికి ఇట్లా రావడం చాలా సంతోషంగా అనిపిస్తది ప్రతి సంవత్సరం సింహాన్ని పీఠంగా చేసుకున్న అమ్మవారు అంటే అడవికి రాజు ఎవరు సింహమే కదా అడవికి రాజు సింహమే కదా సింహాన్ని పీఠంగా చేసుకొని ఇక్కడ కూర్చుంది అమ్మవారు సింహవాహిని అవతారంలో అమ్మవారు అందరికి దర్శనం ఇస్తది సో చాలా సంతోషం నన్ను ఈ వేదిక మీదకి పిలిచి ఆహ్వానించిన రాజేంద్ర యాదవ్ గారికి అలాగే అరవింద్ గారికి వెంకటేష్ గారికి మారుతి యాదవ్ గారికి సదానంద్ గారికి అందరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి ఎందుకంటే ఎంత అంగరంగ పూల పల్లకితో అమ్మవారిని అలంకరించారు ఎంత చూడముచ్చటగా ఉంది అండ్ ఈ ఈసారి నాకు ఎందుకో ఒక విషయం కూడా చెప్పాలనిపిస్తుంది ఈ వేదిక కుల మతాల కతీతం మై తహ దిల్ సే मैं तहे दिल से फेरोज खान जी को शुक्रिया अदा करना चाह रही हूँ क्योंकि जो गंगा जमुना तहजीब आप दिखाते हो यहाँ पर आके उसके लिए हम అందరూ తెలుగు వాళ్ళందరూ థ్యాంక్స్ ఎందుకంటే మనము పీర్ల పండుగకి మనం పీర్ల పండుగలో మన తెలుగు వాళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు మన బోనాల పండుగలో చాలా మంది ముస్లిం సహోదరులు పార్టిసిపేట్ చేస్తారు సో ఇది కదా మన కల్చర్ ఇది కదా మన గడ్డ సో అందుకే ఈ అమ్మవారు భాగ్య నగరాన్ని భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో అన్ని అందరికీ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ జై బోలో సింహవాహిని అమ్మవారికి జై థ్యాంక్ యూ శ్రావణ్ గారు కట్టెల శ్రీనివాస్ గారు చాలా ఇంకా చాలా సంవత్సరాలుగా నేను నా బోనాలు ఎత్తుకుంటున్న మొదటిలో నుండి కూడా వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ చాలా సందర్భాల్లో బోనాలు కూడా చేయించారు సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వేదిక మీద కలిసి విష్ యూ ఆల్ ది గుడ్ లక్.